దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గొర్రెల పెంపకందారులు మత్స్యకారులు రజకులు నాయి బ్రాహ్మణులు ఎంబీసీలు ఇతర కుల వృత్తుల అభివృద్ధికి 5500 కోట్ల నిధులను వెచ్చించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య పాడిగణాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి జగిత్యాలలోని జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయాన్ని మల్యాల చేపల మార్కెట్ను ప్రారంభించారు. నేషనల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ ద్వారా మంజూరైన 15 గొర్రెల యూనిట్లను లబ్దిదారులకు అందించారు. రైతులకు పెరటి కోళ్లను కోడిగూళ్లను మత్స్యకారులకు చేపలను తరలించే వ్యాన్లను పాడి రైతులకు గడ్డిని కత్తిరించే యంత్రాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ 1.25 లక్షలతో గొర్రెల యూనిట్ను 75% రాయితీతో ఇస్తామని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క గొల్ల కురుమలకు గొర్రెల యూనిట్లను మంజూరు చేస్తామని అన్నారు. 20 గొర్రెలు ఒక గొర్రె పొట్టేలుతో కూడిన యూనిట్ అర్హులందరికీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. గొర్రెలు మా గొల్ల కురుమలు గొర్రెలు పెంచుకొని ఏడు పోవాలి. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మీ అడవి ఏమన్నా గొర్రె పిల్లలను పెంచుకోవడానికి ఏమైనా ఇబ్బందులా? కాబట్టి మీరు వెంటనే అట్లా గడ్డి పెంచండి, మా గొర్రెలన్నీ అడవిలకు పంపించి మేత ఇస్తామని చెప్పండి. మీకు ఇంతకు ముందు రానిచ్చిండ్రా? ఇప్పుడు ఇక ఈ గొర్రెలు వచ్చిన తర్వాత మీకేం లేదు, పట్టే పగ్గాలు కూడా ఉండవు, 7 గంటలు తీసుకుపోయి మేపుకోవచ్చు. దీనికి మనకు నీతి చెప్తారు ఈ కాంగ్రెస్ దొంగలు. వీళ్ళు ఏం చెప్తారంటే, మీరంట బాగా చదివిపించాలంటే ఇంకా గొర్రెలే పెంచుకోవాలన్నా. అంటే 60 ఏళ్ల నుంచి ఈ పొత్తిలేని నాయకుల పరిపాలన చేసినప్పుడు మనకి ఏం మురగబెట్టినో అది తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఏదో అమెరికా దేశమో ఆస్ట్రేలియా దేశమో వేరే దేశాలలో పోయి చదువుకుంటారు మన పిల్లలంటే, ఆ పిల్లలకు కూడా 20 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరన్నా ఉన్నారా? అది మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ గాని మిగిలిన పార్టీలు మాట్లాడతారు, ఓ రైతులు రైతులు ఎట్లా అంటే అధికారంలో లేకపోతే ఉలకమోస్తుండ్రు రైతులు రైతులు అని. 9 గంటల కరెంట్ ఎప్పుడని ఇచ్చిందా? ఏ రోజన్నా మీ దగ్గర జనరేటర్లు పట్టణాలలో ఇన్వర్టర్లు ఇప్పుడు ఉన్నాయా? మరి ఎకరానికి 4000 వచ్చే సంవత్సరం నుంచి ఇస్తా అన్నాక ఈ రాష్ట్రంలో ఈ భూమి మీద వేరే పార్టీలు ఉంటాయా? ఇంకా ఈ జీవన్ రెడ్డి చెగిత్యాల వెళ్లిపోవాల్సిందే కదా, వదిలిపెట్టి హైదరాబాద్ చూసుకోవాల్సిందే కదా. ఆయన నిన్న మీటింగ్ జరగంగానే ఆయన ఏమైనా మాట్లాడితే ఉండి మాట్లాడాలి, హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఆడ మాట్లాడుతూ. ఇక నువ్వు శాశ్వతంగా హైదరాబాద్ ఇల్లుంది కాబట్టి జగిత్యాల వదిలి పొట్టి పోవాల్సిందే. ఇంతకుముందు పరిస్థితులు వేరు, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసారు. నేను అడుగుతా, మీరు పరిపాలన చేసిన 40 సంవత్సరాలలో జగిత్యాల ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది మాట్లాడుకుందాం. ఈ రోజు మరి నేను చెప్పిన మాట ప్రకారం చేస్తుందా లేదా? మరి ఈ 40 ఏళ్లు పరిపాలన చేసి ఈ జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, మరి ఏ రోజైనా ఇటువంటి మంచి కార్యక్రమం చేసిందా? ఈ రోజు మళ్ళా కొట్లాటలు ఏం చేస్తున్నారు కదా? 50లకు 4000 కోట్లు ఇస్తున్నావు, మరి గంగపుత్రులకు 1000 కోట్లు ఇస్తున్నావు, మరి ఎస్సీలకు ఎందుకు ఇస్తలేవు? కులాల కొట్లాట పెట్టని ఇంకా బయలుదేరి నీ దొంగడా కొడుకులు. వీళ్ళ జీవితమే అంత, మనం బాగుపడద్దు, వాళ్లే బాగుపడాలి. భద్రాచలం గాని భద్రకాళి దేవాలయం గాని ఈ దేవాలయాలని ఎవరు కడుతురు? గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు ఎవరు చేసిరు? అంటే ఇంతకంటే హిందూ నాయకుడు మనకు ఉంటాడా? వీళ్ళు మతాల పేర్లు పెట్టుకొని ఈ బీజేపీ నాయకులు దేశాన్ని మతాల చిచ్చులు పెట్టేటోళ్ళు వీళ్ళు. ఈరోజు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని